నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని ముస్కాపూర్ మార్కెట్ యార్డ్లో రైతులకు గాని బ్యాగులు ఇవ్వకపోవడంతో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం బస్తాలు తడిచి ముద్దవడంతో రైతులు రోడ్డెక్కి రాస్తారో కొనిపోయించారు. రోడ్డుపైన భారీగా వాహనాలు నిలిచిపోయి అక్కడికి కానాపూర్ ఎంఆర్ఓ నరేందర్ చేరుకొని ఆయన మాట్లాడుతూ ధాన్యంలో ఎలాంటి కట్టింగ్లు లేకుండా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక 10 రోజుల నుంచి ఈపీఏ మేడం గాని వీళ్ళు ఉన్న సెంట్రోళ్ళు సంచులు ఇయ్యలేదు రేపొద్దాయి అని కూడా కాలం గడుపులు తప్పించి మిగతా ఏం సంచులు అత్తలేదు జోకులు లేదు. వర్షం రాత్రి వర్షం కొట్టి వడ్డున్నాయి మొత్తం సమాధానం పడితే గంట కట్టే 2 గంటల కట్టే అని అడుగు చెప్పుడే కానీ కట్టి జోకినాయి లేవు. మరి మాకు సంచులు ఒక 10 వేల బ్యాగులు లక్షణం ఇప్పించి అడ్ల సెంటర్ను ఉన్న సంచులను కూడా ఎవరికో ఇంటికడ పెట్టుకుని పుచ్చుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. సంచులు తెప్పించి రైతులకు 25 వేల బ్యాగులు తెప్పించి రైతులకు ఇచ్చి ఇలాగ అడ్డు చూపించి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా సెంటర్ అప్పయ్యిపోయిల్లు నిన్న విఆర్ఓ వచ్చి సర్వే చేసుకొని పోయిండు. ఇంతవరకు 20 వేల బ్యాగులు వస్తాయన్నారు. 20 వేల బ్యాగులు అచ్చుడు కాదు, అసలు ఒక్క 2500 బ్యాగులు వచ్చినాయి. మస్కాపూర్లో పెట్టుకొని వాళ్ళ అనుకూలమైన ఇళ్లలో పెట్టుకొని ఇచ్చిళ్ళు. ఇప్పుడు 300 బ్యాగులు ఉన్నాయి, అవి కూడా ఎవరికి ఇస్తే తెలియదు. మొత్తం 3వ డేట్ వరకు సెంటర్ మొత్తం ఖాళీ అయితేనే ఎంఆర్ఓ నిన్న పొద్దున మార్నింగ్ అని చెప్పాడు. రేపే 3వ డేటు. మరి ఇప్పుడు 25 వేల బ్యాగులు ఎప్పుడు ఖాళీ చేస్తారు? ఏపీఎం వచ్చి మాకు హామీ ఇచ్చిపోవాలి. పట్టింగ్ లేకుండా ఇప్పుడు పట్టింగ్ లేకుండా చూడాలి. వర్షం పడడం వల్ల దాన్ని డ్రాఫాలు తీసుకోవాలి. దాని ప్రకారం టోకన్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పేమెంట్ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కడ కూడా ఏ రైతు ఇబ్బంది కాకుండా తడిచినా కానీ ఆ ధాన్యాన్ని చూద్దాం. బయట ప్రకారంగా టోకన్ సిస్టమ్ ప్రకారం దానికి మాకు ప్లాన్ అప్ ఉంది. దానికి మేము డే బై డే ప్లాన్ చేస్తున్నాం. లిఫ్ట్ చేస్తాం ప్రాబ్లం.